హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ రంగోలి ఈ రోజు వీడియోలో నెల్లూరు ఫేమస్ పులిబొంగరాలు విత్ ఎర్రగడ్డ కారంని చేసి చూపించిపోతున్నాను ఈ రెండింటి కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి మనం ముందుగా ఎర్రగడ్డ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కొంచెం పెద్ద ముక్కలను కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే ఒక పది మిరపకాయలు వేసుకోండి మీరు ఇంకా కొంచెం కారం తినగలరంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు దీంట్లోనే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి గ్రైండ్ చేసుకుని ఎర్రగడ్డ కారంకి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి మళ్ళీ దానికోసం వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టుకున్న దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక ఎన్ని తుంచి వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చనగ పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు అలాగే దీంట్లోనే కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒకరమ్మ కరివేపాకు వేసుకుని ఈ పోపు అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఈ పోపు మొత్తం ఈ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మొత్తం ఒకసారి కలిసారి మిక్స్ చేసుకుంటే మనకి ఎర్రగడ్డ కారం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ ఎరగడ్డ కారంని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ముందుగా మనం పిండి తీసుకోవాలి నేను చూపిస్తున్న దోసపిండి మనం రెగ్యులర్గా రుబ్బుకున్న దోసి కొంచెం పులిసింది కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్న దాంట్లో ఒక ఉల్లిపాయ సన్నని తరుగు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు రుచి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఉల్లిపాయలు మరియు ముద్ద ముద్దగా లేకుండా కొంచెం విడిగా అలా చేసి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోనే దోస్పిన్ యాడ్ చేసుకోవాలి దోస్పిన్ ఇక్కడ నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను కొంచెం గట్టిగా ఉన్నది లైట్గా అయితే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే మీరు కావాలంటే కొంచెం మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఆయిల్కి ఎన్ని పునుగులు అయితే సరిపోతాయో అన్నీ వేసేసుకోవాలి స్లోగా ఒక్కొక్కటి ఇలా ఒక పక్క నుంచి ఇలా స్లోగా డ్రాప్ చేయాలి చిన్న చిన్న పిండి ముద్దలాగా ఇలా వేసుకున్నామంటే ఇలా పునుగులు షేప్లోకి వచ్చేస్తాయి ఒక సైడ్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక వైపుకి ఇలా స్లోగా టర్న్ చేసుకుని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ పునుగుల్ని ఆయిల్లో నుంచి బయటికి తీసేసి మిగతా పిండి కూడా ఇలాగే వేసేసుకోవాలి ఎన్నైతే పునుగులు అన్ని వేసేసుకుని మనం వేడివేడిగా మనం ఇందాక చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ కారంతో సర్వ్ చేసామంటే ఈ పులి బొంగరాలు ఎర్రగడ్డ కారం కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకుని మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి